క్రీడలు శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించి యువతలో ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. బాలినేని వెంకటేశ్వర రెడ్డి రమాదేవి మెమోరియల్ కమిటీ బిలాల్ సాయి విష్ణు డెవలపర్స్ ఏర్పాటు చేసిన అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ పోటీలు స్థానిక ఏబిఎం కళాశాల మైదానంలో మంత్రి బాలినేని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకున్నారు. అనంతరం సరదాగా మంత్రి క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. క్రీడలతో శరీర దారుఢ్యం పెరుగుతుందని, యువతలో పోటీతత్వం మరింత పెరుగుతుందన్నారు. మా తండ్రి గారైన వెంకటేశ్వర రెడ్డి తల్లి రమాదేవిల పేర్లతో మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండవసారి పెద్ద ఎత్తున పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయన్నారు. క్రికెట్ పోటీలు 9 రోజుల పాటు ఏబిఎంలోనే కొనసాగుతాయని ఆయన వివరించారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే నాకు ఇష్టమేనని ఆయన తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రానున్న సంవత్సరంలో క్రికెట్తో పాటు వివిధ క్రీడలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలా చేయించు. ఈ టోర్నమెంట్ ఇంకా ఎంతో ఘనంగా జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. రంజీ ఆటగాళ్ళు కేపిఎల్ ఆటగాకుండా మిగతా ఆటల్లో అలాగే నేను వీళ్ళంతా టీం అందరూ కూడా ఎనర్జెటిక్ గా తీసుకుని చాలా చాలా వరకు చాలా మంది అందరికీ తెలుసు అక్కడ బెడ్స్ కూడా లేకపోతే ఆక్సిజన్ ఇతర పెద్దలకు రెండు సోదర సోదరులకు మన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు మీద ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరులు వాళ్ళందరూ కూడా మరి మున్నా గారికి, సునీల్ గారికి, సాదిక్ గారికి అందరు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ క్రికెట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమైన ఆట. ఇది దాన్నే ఎంచుకొని మరి ఈ టోర్నమెంట్ పెట్టినందుకు మీరందరూ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మరి మా అప్పుడు చాలా సంవత్సరాలు మెడికల్ క్యాంప్ గుర్తుపెట్టుకొని మరి మా నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కూడా ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను, ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, దాన్ని నా వంతు నేను తప్పకుండా సాయం చేసి మనం అందరం కూడా చేద్దామని చెప్పి కూడా ఈ కమిటీ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది.